దేశంలో జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థలను ఉసుగొల్పారని మండిపడ్డారు. నిన్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు ఇచ్చాయన్నారు. అవి ఈడీ సమన్లు కాదు, మోడీ సమన్లు అని విమర్శించారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలక బొమ్మలుగా మారాయని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం ప్రతిపక్షాల మీద కేసులు, దాడి, ప్రజల మీద ధరల దాడి చేస్తోందని మండిపడ్డారు. దేశమంతా అవినీతి పరులు, తాము మాత్రం సత్యహరిశ్చంద్రులమని కజిన్ బ్రదర్స్ అన్నట్లుగా బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ నేతల మీద ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కూడా మీ పేపర్ రాసిందే, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా, ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది? కేసులు ఏమైనా 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది, నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి, నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి, గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు? G20 సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీలంక ఆర్థిక మంత్రి వచ్చిండు. వచ్చి ఆయన స్పష్టంగా చెప్పింది, G2G డీల్ ఇది, అదానీకి మా దగ్గర 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చినామో ఇది G2G. G2G అంటే ఏంది? గవర్నమెంట్ గవర్నమెంట్ అంట. G2G అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు, G2G అంటే గౌతమ్ టు గోటాబయ ఫెసిలిటేటెడ్ బై మోడీజీ, ఫెసిలిటేటెడ్ బై మోడీజీ గౌతమ్ టు గోటాబయ. గోటాబయ అంటే ఎవరు? అక్కడ రాష్ట్రపతి గోటాబయ రాజపక్ష. G2G కరెక్టే. అంటే ఇలా అదానీ అనే కంపెనీ భారత ప్రధాని గారి సొంత కంపెనీ కాబట్టి, ఆయన బినామీ కంపెనీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం తిరిగి మార్కెటింగ్ చేసుకునే పని, అయ్యే ప్రధానికి ఇంకో పని లేదా? మరి దీని మీద అడిగినోనికి ఇంతవరకు అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాదు, కేసు రిజిస్టర్ కాదు, కనీసం అభియోగం ఎదుర్కొన్నప్పుడు దాన్ని ప్రజల ముందు వివరణ ఇవ్వాలని ఇంగితం లేదు. ఇక వీళ్ళు వచ్చి ఇవాళ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం. ఇది జూన్ 20, 2019, అంటే వితిన్ 6-8 మంత్స్.